ఎన్నికల గంట మోగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే రెండుసార్లు అక్కడ పర్యటించిన ప్రధాని నేడు మరోసారి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఓటమి భయంతోనే ప్రధాని ఇన్నిసార్లు గుజరాత్ వస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేడు మరోసారి గుజరాత్ కు రానున్నారు. భావనగర్, వడోదరా జిల్లాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. భావనగర్లోని గోగా బారుచ్ దహే మధ్య పోకలకు ఏర్పాటు చేసిన తొలిదశ పడవ రవాణా సేవలను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం 616 కోట్లు. రెండు పట్టణాల మధ్య ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో 310 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ జల రవాణాతో అది కేవలం 30 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. గోగాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం పడవలో దహేజ్కు పయనిస్తారు. తర్వాత వడోదరలో 1140 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెలలో మోడీ గుజరాత్కు రావడం ఇది 3వ సారి, ఈ ఏడాదిలో 9వ సారి. త్వరలో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో బీజేపీకి కాస్త ఎదురుగాలి వీస్తున్నట్లే కనిపిస్తోంది. పటేల్ వర్గంతో పాటు ఓబీసీ, దళితులు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. గుజరాత్లో వ్యాపారులు ఎక్కువ, నోట్ల రద్దు ప్రభావం వారిపై గట్టిగానే పడింది. దానికి తోడు ఇప్పుడు జీఎస్టీ కూడా తోడైంది. వరుస పోట్లతో వ్యాపారులు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. దీంతో బీజేపీ కలవరపడుతోంది. తన పర్యటనలో ప్రధాని గుజరాతీలపై మరిన్ని వరాలు కురిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు వ్యాపారులు, ఇటు నిరుద్యోగుల్లో నెలకొన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. కోడ్ అమల్లోకి వస్తే మోడీ హామీలు ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఇటు కేవలం మోడీ పర్యటనల కోసమే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.